గుడ్ ఈవినింగ్ ఈరోజు క్లాస్లో మనం సిమెక్ అంటే ఏంటి సిఎంఈసి సిమెక్ అంటే ఏంటి ఇది కూడా సిపెక్ లాగా సి అంటే చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ లాగా ఇంకొకటి సిమెక్ అని మనకు వినిపిస్తుంది అదేంటో మనం చూద్దాం అలాగే ఇదే క్లాస్లో మనం నిషిత అంటే ఏంటో కూడా చూద్దాం అదొక కొత్త ప్రోగ్రాం అసలు ఆ ప్రోగ్రామ్ ఏంటి అది లాంచ్ చేయడానికి గల కారణాలు ఏంటి దానివల్ల బెనిఫిట్స్ ఏంటి ఎవరికి ఆ బెనిఫిట్స్ అవన్నీ కూడా మనం ఈ క్లాస్లో మనం చూద్దాం రైట్ అలాగే మనకు తెలిసి ఈ మలేరియా లాంటి వ్యాధులు రావడానికి గల కారణం దోమలు ఆ దోమలు నివారించడానికి మనం ఏం చేస్తాము అసలు దోమలు కుట్ట కుట్టకుండా అంటే ఏ కారణాల చేత మనకు ఈ వ్యాధులు వస్తాయి ఒకటి దోమల వలన అయితే ఆ దోమల వలన అటువంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే మనం చేపట్టవలసిన ఏమిటి వీటన్నిటి గురించి చర్చించుకోవడానికి ప్రపంచంలో ఒక ఇంట ఒక డే దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నేషనల్ డే ఇంటర్నేషనల్ మస్కిటో డే అని ఒకటి పెట్టడం జరిగింది ఆ ఎప్పుడు పెట్టారు అంటే అది ఆగస్టు ఇరవయో తేదీన ఆగస్ట్ ఇరవయో తేదీనే ఎందుకు పెట్టారు అన్నది మనం ఇప్పుడు చూద్దాం కాకపోతే మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రపంచంలో చాలా వ్యాధులు కూడా ఈ దోమకాటు వలన వస్తున్నాయి కాబట్టి ఆ దోమల్ని నివారించాలంటే ఎలా ఆగస్టు ఇరవయో తేదీన ప్రత్యేకంగా ప్రపంచం మొత్తంలో కూడా ఒక అవేర్నెస్ ఒక అవేర్నెస్ లాగా తయారు చేసి ఈ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేస్తే ప్రజలందరూ కూడా ఆ సూచనలు పాటించి దోమలు లేకుండా చూసుకుంటారు అని ఒక చిన్న ఆశ అయితే దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు చూసుకుందాము ఒకసారి డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాను చూడండి ఫస్ట్ పాయింట్ చూడండి వరల్డ్ మస్కిటో డే ఎప్పుడు జరుపుకుంటారు ప్రతి సంవత్సరం ఆల్రెడీ చెప్పేశాను ఆన్సర్ వచ్చేసి ఆగస్ట్ ఇరవయో తేదీ ఎందుకు ఆగస్ట్ ఇరవయో తేదీ అంటే ఈ పర్టికులర్ రోజున ఆగస్ట్ ఇరవయో తేదీన బ్రిటిష్ డాక్టర్ సర్ రొనాల్డ్ రోస్ వారు ఏం గుర్తించారు అంటే ఈ మస్కిటోస్కి మలేరియాకు మధ్య ఉన్న సంబంధం అంటే మనిషికి ఈ దోమకాటు వలన మస్కిటో మలేరియా వస్తుంది అని వారు గుర్తించడం జరిగింది అందుకని ఈ తేదీని ప్రత్యేకంగా వరల్డ్ మస్కిటో డేగా మనం జరుపుకుంటున్నాం క్లియర్ అలాగే చూడండి ప్రపంచంలో వచ్చే చాలా జబ్బులన్నీ కూడా ఈ దోమ కాటు వల్లనే వస్తాయి ఎగ్జాంపుల్ చూడండి మలేరియా కానివ్వండి డెంగ్యూ కానివ్వండి చికెన్ గున్యా ఇవన్నీ కూడా దోమల కాటు వల్లనే వస్తాయి రైట్ సో జ్ఞాపకం పెట్టుకోండి ఇది వరల్డ్ మస్కిటో డే ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఆగస్టు ఇరవై తేదీన జరుపుకుంటారు అలాగే ఉచ్ఛ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీ లాంచ్డ్ నిషితా స్కీమ్ నిషిత ఏంటో చూద్దాం ఇప్పుడు అది అయితే ఇది ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్సా మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డియా దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి మనం ఇటీవలే దీని గురించి మాట్లాడుకున్నామో మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి పేరుని కాస్త విద్యా మంత్రిత్వ శాఖగా మార్చారు అని మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది రైట్ కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనే ఎగ్జామినేషన్లో వచ్చినప్పుడు ఆన్సర్ అదే అవుతుంది అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సో దీంట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది కరెక్ట్ చూడండి అసలు ఈ స్కీమ్ అంటే ఏంటంటే ఇది మన దేశంలో ఉన్న టీచర్లందరూ నలభై రెండు లక్షల పైగా ఉన్న టీచర్లందరికీ కలిపి ఒక కామన్ ట్రైనింగ్ ప్రోగ్రాం అంటే వాళ్ళ నైపుణ్యాలని పెం పెంచడానికి ఏర్పాటు చేయబడ్డ ఒక ప్రోగ్రామే నిషితా ప్రోగ్రామ్ అంటే మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న టీచర్లని రైట్ అలాగే స్కూల్స్లో ఉండే హెడ్స్ ఉంటారు కదా హెడ్ మాస్టర్స్ అలాగే వారిని అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉండే ఈ టీచర్లను అందరి కలిపి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం లాగా ఇవ్వడం జరిగింది సో దాని పేరే నిషిత ప్రోగ్రామ్ చూడండి రైట్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇది ప్రారంభించింది ఎవరు అంటే విద్యా మంత్రిత్వ శాఖ రైట్ చూడండి ఈ నిషిత అంటే ఏంటంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్స్ క్లియర్ అయితే ఈ ప్రోగ్రామ్ ద్వారా నలభై రెండు లక్షల పైగా టీచర్స్కి ఇక్కడ ఒక ట్రైనింగ్ లాంటిది ఇవ్వడం అనేది జరుగుతుంది ఇదొక పాయింట్ సో రేపు ప్రొద్దున ఎగ్జామినేషన్లో నిషిత అంటే ఏమిటి అని అడగచ్చు ఒక పాయింట్ నెంబర్ టూ ఈ నిషితా ప్రోగ్రామ్ని ప్రారంభించింది ఎవరు అని అడగచ్చు విద్యాశాఖ మంత్రి విద్యా మంత్రిత్వ శాఖ అలాగే ప్రపంచంలోకి వెళ్ళ టీచర్స్ ట్రైనింగ్ సంబంధించిన అతిపెద్ద ప్రోగ్రాం ఏది అని అంటే నిషితాగా మనం చెప్పవచ్చు వెరీ 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 ఇంపార్టెంట్ అసలు అసలు ఇటువంటి ప్రోగ్రాం ఒకటి కండక్ట్ చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఓకే నెక్స్ట్ చూడండి అలాగే హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈజ్ లొకేటెడ్ దీన్ని మనం ఎఫ్ఏటిఎఫ్ అంటాం ఇది ఎక్కడ ఉంది బెర్లిన్ రోమ్ ప్యారిస్ ఆర్ జెనీవా ఆన్సర్ వచ్చేసి ప్యారిస్ జ్ఞాపకం పెట్టుకోండి ఆన్సర్ వచ్చేసి ప్యారిస్ చూడండి అసలు ఎఫ్ఏటిఎఫ్ అంటే ఏంటంటే ఇది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో జీ సెవెన్ సబ్మిట్ జరిగేటప్పుడు ఇటువంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావించి ఒక ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే దీన్ని ఏమంటారంటే ఇది ఇంటర్నేషనల్గా ఉండే ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటే దేశంలో ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు కూడా దీంట్లో సభ్యత్వం కలిగి ఉన్నాయి ఇది చేసే పని ఏంటంటే మనీ లాండింగ్ లాండరింగ్ వ్యవహారంలోను మనీ లాండరింగ్ వ్యవహారంలోను అలాగే టెర్రరిజం ఫైనాన్సింగ్కి సంబంధించి ఏవైతే జరుగుతున్నాయో వాటికి అడ్డుకట్ట వేయడానికి ఉద్దేశించబడ్డ సంస్థనే ఎఫ్ఏటిఎఫ్ అంటే ఇది చేసే ప్రయత్నం ఏంటి ఈ మనీ లాండరింగ్ ఒక దేశం నుంచి ఒక దేశానికి డబ్బులు అక్రమంగా తరలిపోవడము అలాగే ఈ టెర్రరిస్ట్ గ్రూపులకు డబ్బు సహాయం చేయడము ఫైనాన్సింగ్ చేయడము ఇటువంటి వాటన్నిటిని గుర్తించి దాన్ని ఆపడానికి చేసే ప్రయత్నమే ఈ ఎఫ్ఏటిఎఫ్ చేస్తుంది రైట్ అయితే ఎఫ్ఏటిఎఫ్ చూడండి మనం ముందు నుంచి కూడా భారతదేశం ఏం చెప్తుందంటే దావూద్ ఇబ్రహీం ఎవరి దావూద్ ఇబ్రహీం పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబాయి ముంబాయి పేలుళ్ళలో ఈయన బ్రెయిన్ బిహైండ్ దస్ మాస్టర్ మైండ్ ఇనే ఈనే అప్పుడే పారిపోయి పాకిస్తాన్లో ఉన్నాడని మన సమాచారం సో అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో లేడు అని చెప్తుంది అంటే ఉన్నాడు అని ఎప్పుడూ ఒప్పుకోలేదు భారతదేశం మాత్రం ఖచ్చితంగా దాబూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోనే ఉన్నాడు అని భారతదేశం చెప్పడం ఇటీవల ఏం జరిగింది అంటే పాకిస్తాన్ తనంత తానుగా పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ పేర్లన్నీ ప్రకటించడం జరిగింది ఆ పేర్లలో దావూద్ ఇబ్రహీం పేరు అలాగే అతను ఉంటున్న ఇంటి అడ్రస్ సహా ప్రకటించడం జరిగింది ఎందుకు ప్రకటించారు అంటే అదంతా ఎఫ్ఏటిఎఫ్ పెట్టిన గైడ్లైన్స్ రైట్ సో దానివల్ల ఏం జరిగింది అంటే ఈ టెర్రరిస్ట్ గ్రూప్లకు సంబంధించిన అన్ని అకౌంట్లను చేయాలి లేకపోతే మీ పైన చర్య తీసుకుంటాము అని ఎఫ్ఏటిఫ్ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడం వలన వారికి సంబంధించిన అకౌంట్లన్నింటినీ కూడా ఫ్రీజ్ చేసి చేసి ఆ లిస్టును అంతా కూడా ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి పంపడం జరిగింది తద్వారా పాకిస్తాన్ తనంత తానుగా దావూద్ ఇబ్రహీం వాళ్ళ దేశంలోనే ఉన్నాడు అని ఒప్పుకోవడం జరిగింది అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఇండియా ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు ఇప్పుడు ఇటువంటి ఒత్తిడి తీసుకురావడం వలన ఒప్పుకోవడం అనేది జరిగింది అయితే ఆ ఎఫ్ఏటిఎఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడా ప్యారిస్లో ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ చూడండి ఇక్కడ మళ్ళీ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను ఇటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ నెక్స్ట్ సో దానికి సంబంధించిన పాయింట్స్ సో మనీ లాండరింగ్కి వ్యతిరేకంగా టెర్రరిజం ఫైనాన్సింగ్కి వ్యతిరేకంగా పనిచేసే సంస్థనే ఇది అలాగే సిఎంఈసి అంటే ఏంటి ఇట్ ఇస్ అన్ ఇనిషియేటివ్ బిట్వీన్ చైనా అండ్ చూడండి ఇంతకుముందు చెప్పాను కదా బిగినింగ్లో మనకు సి పెక్ అన్నది చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ అని అలాగే ఈ సిఎంఈసి అనేది ఒక కొత్త ఇనిషియేటివ్ సి అంటే చైనా ఈ అంటే ఎకానమిక్ సి అంటే కారిడార్ మరి ఎం అంటే ఏంటి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ రైట్ ఎం అంటే ఇక్కడ మాల్దీవ్సా మయన్మారా మలియా మారిషస్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బి దట్ ఈస్ మియన్మార్ రైట్ సో ఎగ్జామినేషన్ అడుగుతారు సిఎంఈసిలో ఎం ఏమిటి మియన్మార్ క్లియర్ గత కొన్ని రోజులుగా చైనా చేస్తున్న ప్రయత్నం ఇది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ యునో ఇనిషియేటివ్ ఇనిషియేటివ్ది నెక్స్ట్ అలాగే ఈ క్రింది వారిలో ఈ క్రింది వారిలో ఎవరు ప్రస్తుతం క్యాబినెట్ సెక్రటరీగా ఉన్నారు విన్నారు కదా మీరు చాలా చాలాసార్లు మీరు వింటారు ఇది ఐఏఎస్కు ప్రిపేర్ అవుతున్న వారి యొక్క డ్రీమ్ జీవితంలో రిటైర్ అయ్యేటప్పుడు ఇది ఈ అదృష్టం అనేది వస్తుంది వారికి అంటే ఐఏఎస్గా జైన వారు నెమ్మది నెమ్మదిగా ప్రమోషన్లు పొందుతూ రిటైర్ అయ్యే టైంకి క్యాబినెట్ సెక్రటరీగా పనిచేసి రిటైర్ కావాలి అని ఒక కోరిక చాలామంది ఐఏఎస్లకు రైట్ అయితే దేశంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అందరిలోకి సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసరే క్యాబినెట్ సెక్రటరీ పొలిటికల్గా ప్రధానమంత్రి దేశంలో ఎంత పవర్ఫుల్లో అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసుకుంటే క్యాబినెట్ సెక్రటరీ అంత పవర్ఫుల్ క్లియర్ జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి దేశానికి క్యాబినెట్ సెక్రటరీ ఉంటే ప్రతి రాష్ట్రంలో కూడా చీఫ్ సెక్రటరీ ఉంటారు రైట్ సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి క్యాబినెట్ సెక్రటరీకి సంబంధించింది మన ప్రస్తుతం అనుకున్న క్యాబినెట్ సెక్రటరీ పేరు ఏమిటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ దట్ ఈస్ రాజీవ్ గౌబా జ్ఞాపకం పెట్టుకోండి ఇంపార్టెంట్ ఇది వీరు ఆగస్టు ముప్పై రెండు వేల పంతొమ్మిది అంటే దాదాపు సంవత్సరం అయింది ఆ సంవత్సరం సంవత్సరం నుంచి వీరు క్యాబినెట్ సెక్రటరీగా కొనసాగుతున్నారు నెక్స్ట్ అలాగే ఈ క్రింది వాణిలో ఏ సంస్థ అటల్ బిమ్మిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన అనే పథకాన్ని అమలు చేస్తుంది అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకాన్ని అమలు చేసేది ఎవరు అంటే ఆప్షన్ సి ఈఎస్ఐసి ఓకే ఈఎస్ఐసి అంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ క్లియర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు దీని ప్రకారంగా ఈఎస్ఐసి ఏం చేసిందంటే ఇట్ ఎక్స్టెండెడ్ అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ స్కీమ్ టు బెనిఫిట్ స్కీమ్ కాల్డ్ అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన టిల్ జూన్ ట్వంటీ ట్వంటీ వన్ ఇది ఇంపార్టెంట్ పాయింట్ సో ఈ స్కీమ్ని జూన్ రెండు వేల ఇరవై ఒకటి వరకు పొడిగించడం జరిగింది ఫైన్ ఇక ఈరోజుకు సంబంధించిన పాయింట్స్ పాయింట్స్వి మరిన్ని కరెంట్ అఫేర్స్తో మళ్ళీ మనం తర్వాత క్లాస్లో కలుద్దాము అంతవరకు సెలవు ఐ విష్ ఆల్ ఎ వెరీ వెరీ గుడ్ లక్